మొత్తం సందర్భంలో మరి ఈ రోజు 12 గంటల 15 నిమిషాలకు 12 గంటల 15 నిమిషాలకు మరి ఒక ముహూర్తం బాగుందని మరి అమ్మవారి దయవల్ల నవరాత్రి సందర్భంలో పెద్ద ఎత్తున మరి వాళ్ళ బీ ఫామ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా మా ఎమ్మెల్యే శకిరణ గారు మరి హ్యాట్రిక్ విజయాన్ని ముందుకు నడుపుతున్న ఈ సందర్భంలో తప్పకుండా హ్యాట్రిక్ సాధించుకొని మరి ముఖ్యమంత్రి గారి చొరవతోటి మంత్రి పదవి కూడా పెద్ద ఎత్తున మరి మంత్రి పదవి కూడా వస్తుంది కాబట్టి మేమందరం కూడా ఆశిస్తా ఉన్నాం. మా ప్రజలందరూ కూడా మా బోధ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి ఏకకంఠంతో మా నాయకులందరూ కూడా మరి వారి పట్టుదలతో 50 రోజులు దీక్షగా పూనుకొని తప్పనిసరిగా మా షకీల్ భాయిని కంకణం కట్టుకొని భారీ మెజార్టీతోటి లక్షపై మెజార్టీతోటి గెలిపించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేము సాధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా షకీల్ అన్న అండగా అదే విధంగా మా కవిత గారు మాకు ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా కానుకగా మా ఎమ్మెల్యే గారిని భారీ మెజార్టీతోటి వారికి కానుక ఇస్తాం. మా ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి భారీ మెజార్టీతోటి ఈ రోజు మా షకీల్ భాయిని గెలిపించడానికి మా అందరం కూడా సహకరించి మా నౌపేట మండలంలో నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. పేర్ల అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మైనార్టీ సోదరులు కావచ్చు మరి బీసీ నాయకులు కావచ్చు అందరు కూడా ఎస్సీ ఎస్టీ బలి వర్గాలు అందరూ కూడా చేతులు ముక్కి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో మీకు అండగా మరి షకీల్ అన్న ఉంటారు కాబట్టి మీరు అందరూ కూడా మరి గట్టిగా ప్రయత్నం చేసి గెలిపించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ జై హింద్ జై తెలంగాణ. నవరాత్ర ఉత్సాహాలు ఈ రోజే ప్రారంభమైనవి. దుర్గామాతల ఆశీర్వాదంతోనే ఈరోజు కేసీఆర్ గారు మా షకీల్ అన్నకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ దుర్గామాత ఆశలు వాళ్ళ ఆమె ఆశీస్సులు ఎప్పుడు మా షకీల్ అన్న మీద ఉంటాయి. అత్యధిక మెజారిటీతోనే మా కార్యకర్తలము మేమందరము షకీల్ అన్నకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఉన్న మా కేసీఆర్ గారు ఈరోజు మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. అంటే మినిమం గతంలో 200 ఉన్న పింఛన్ ఇలా కేసీఆర్ గారు 2000 ఇచ్చిండు. 2000 నుంచి ఈరోజు 3000 4000 చేసే మేనిఫెస్టో తయారు చేసిండు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మా కేసీఆర్ మేనిఫెస్టో తట్టుకొని చెప్తే ఉండదు. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారు మహిళలకు ఎక్కువ శాతము వాళ్లకు అంటే బీడీల పింఛన్ కానీ మహిళా పింఛన్ కానీ వృద్ధాప్య పింఛన్ కానీ ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు ఇలా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కాబట్టి ఇలా మా కార్యకర్తలందరూ నవీపేట్ బోధన కార్యక్రమ స్టేషన్ అందరూ మేనిఫెస్టో ఇచ్చిన మా బిఫామ్ ఇచ్చిన మా కేసీఆర్ మా షకీల్ అన్న ఆధ్వర్యంలోనే ఇలా మేము పటాకులు కానీ ఇలా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మేమందరము అధిక మెజార్టీతో నవీపేట మండలంలో అత్యధిక మెజార్టీతో గెలిపించి షకీల్ అన్నను మినిస్టర్గా చూడాలని మేమందరము కంకణం కట్టుకున్నాము. ఇలా మా ముఖ్యమంత్రి గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ ఉద్యమ సారథి మరి ఈ రాష్ట్రంలో ఏదైతే కలలు కన్నటువంటి కలల్ని సాకారం చేస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా మన ఈరోజు ఏదైతే మన పేద నాయకుడు మూడవసారి ఆట్రిక్ సాధించబోతున్నటువంటి పడుగు బలగైన వర్గాల నేత షకీల్ అన్న గారికి ఈరోజు బీఫామ్ ఇస్తున్నటువంటి సందర్భంలో మండలంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అందరికి కూడా భవిష్యత్తులో ఇదే విజయకేతనం ఉంటుందని చెప్పడం కొరకు మరి షకీల్ అన్న ఆదేశాల మేరతో ఈరోజు ఏదైతే ఈ బాల సంచలనం కాల్చి తెలంగాణ తల్లికి విగ్రహం వేయడానికి పూలమాల వేయడం జరిగింది నరసింహరావు నగర్. అందుకే ఇక్కడ వచ్చినటువంటి పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరి పత్రికా సోదరులు అందరికీ కూడా పేరు పేరున ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఖచ్చితంగా మూడోసారి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో మరి మనకి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు ఇవన్నీ కూడా రేపు భవిష్యత్తులో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి షకీల్ అన్న గారి నాయకత్వాన జరిగినటువంటి అభివృద్ధి పైన కూడా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ పైన మరి అదేవిధంగా కారు ముట్టుకోటేయాలనేది కూడా అందరు డిసైడ్ అయినటువంటి పరిస్థితి. మరి ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇవాళ అనేక రకాలుగా అవాకులు చవాకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితిలో ఇవాళ రేవంత్ రెడ్డి పిచ్చుకుక్క కరిచినట్టు ఇవాళ బీసీలను కానీ దళితులు కానీ మరి అదేవిధంగా ఎస్టీలను కానీ ప్రతిసారి విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ రేవంత్ రెడ్డి బిడ్డ ఈ తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి మరి ఈ తెలంగాణలో బీసీలకు బడుగు బలహీన వర్గాలకు మరి కేసీఆర్ గారు మరి నాయకత్వం వహించిన తర్వాత మరి ఏ రకంగా అభివృద్ధి జరిగిందో ఇవాళ కళ్ళల్లో వత్తులేసుకొని చూడని చెప్తా ఉన్నాం. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 సూత్రాలని ఇవాళ 6 రకాల మేనిఫెస్టో విడుదల చేసింది.
इवीड मोसपूरित वग्दाली मनमंदर प्रजाक अवसर उचिता कांग्रेस गत याब अर संवर का ग्रामे कांग्रेस पैस्थ करे मैं अनेक समस्या पेर तो मोसम कांग्रेस को मन अंदर खचित बुद्धि शकील कोसम खचित सैनिक पनचे एक्ड़ खचित मन कोई स्थाई पनचे मन अंदर कड़े कार्यकर्ता सैनिक मैं पनचे तरह भविष्य में मन अंदर मंत्री मन नायकत् मिगता विषय खचित मन अंदर चेरबाबू अवकाश धन्यवाद केसीआर गारी मंच रोज मरी इला मरी केसीआर गारी नायकत् निबेटा बोधन का अंदर प्रजु गुंड सारे गेलचा मूडो सारी बोधन कांफरेंस गारी विजय तेलीक उबी खचिंग मरी कविता मैडम इंचारजी उबी बोधन कांफरेंस प्रजलू मंत्री नमक तो शकल उबी खा गाने आशिस्ना अदे विधा रेप मुख्यमंत्री गारे मेनिफेस्टो मरी बीजेपी की यानी कांग्रेस की यानी चुरक विधा उपे मरी आ मेनिफेस्टो चुस्ते कांग्रेस नायक बीजेपी नायक कल्लू तिगी इंडल पड़कने पैस्थित उबी मैं रेपी बोधन निजर्ग में उ कार्यकर्ता लीडर एमएलए शकील वारों मरुकसारी आ मेनिफेस्टो रूम मूड रोज तरह ऊरूर ग्राम ग्रमा कार्यक्रम पेकोनी प्रती ग्राम में आ मेनिफेस्टो उ प्रति इंटर चेरेटू एवरू ये प्रजलू मोसपोक कांग्रेस प्रभुत् बीजेपी प्रभुत् चपेट मोसपोक चूस्मन प्रती ग्राम ग्रमा रेपी मेनिफेस्टो वर्वा प्रती रोजू एमएलए गारी मुख्यमंत्री गारी पालाभिषेकाल तो स्वागत पलू मावंत कृषि भारी मेजारी तो मरी शकील गारे गेलिस्ट मरकसारी को।